जोहरनगर गड्ढ मीद गुलाबी झेंडा मना गुलाबी झेंडा एगुरुतुंदी श्रीकांत अन्न गुलाबी झेंडा जनम गुंडल निंडा जोहरनगर गड्ढ मीद गुलाबी झेंडा मना गुलाबी झेंडा एगुरुतुंदी श्रीकांत अन्न गुलाबी झेंडा जनम गुंडल निंडा जोहरनगर गड्ढ मीद गुलाबील झेंडल एगिरे श्रीकांत अन्न जोहरनगर మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జోహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మరి 13వ వార్డు కార్పొరేటర్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కూతాడి శ్రీకాంత్ గారు విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ యొక్క విస్తృత ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలను వారి ముందుకు తీసుకొస్తున్నారు, వారు కౌన్సిలర్ గా గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని వారికి హామీ ఇస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. నమస్కారం మేడం. సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్? మీరు చూస్తున్నారు ఎంత బాగా జరుగుతుందో. అభిమానంతో అందరు కదిలి వస్తున్నారు, ప్రతి ఒక్కరు ప్రేమ తోనే వస్తున్నారు. ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకున్న వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అందరు హ్యాపీగా వస్తున్నారు. చాలా బాగా జరుగుతుందండి. సార్, మీరు కార్పొరేటర్ గా గెలిస్తే ఇక్కడ ప్రజలకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు? ఇక్కడ ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కమిటీలు చేపిస్తామని చెప్పేసి, అలానే డ్రైనేజ్ లైన్స్, వాటర్స్, రోడ్స్ అన్ని చేపిస్తామని అయ్యింది. కంపల్సరీ అవుతున్నాయి కూడా, ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది, దాని మీద సర్వే కూడా చేస్తున్నాం. అంటే కాలనీలో మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ప్రజలు ఇంకా మాకు ఈ సమస్య ఇప్పటి వరకు తీరలేదు అనే ఒక సమస్యను తీసుకొచ్చింది, ఏముంది సార్? అది డ్రైనేజ్ లైన్స్, ఇంకా రోడ్స్ అవ్వలేదు. ఇంతకు డ్రైనేజ్ కొంతవరకు అయింది, ఇంకా కొంచెం కంప్లీట్ చేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది మనందరికి. ఇంకా కొంచెం వాటర్ ప్రాబ్లమ్స్ కూడా అయింది. ఇంకోటి కేసీఆర్ చేసిన పథకం వల్ల మనకి వాటర్ భగీరథ లైన్ అవన్నీ కూడా అయిపోవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత 28 crores మినరల్ వాటర్ కోసం శాంక్షన్ చేసి ఆల్రెడీ ఉంది. సో దాన్ని కంపల్సరీ ఆఫ్టర్ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఎలా చేరవేరుస్తారు? పెన్షన్స్ అయినా సరే, కళ్యాణ లక్ష్మి అయినా సరే, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ అయినా సరే, ప్రతి ఒక్కటి పబ్లిక్ వరకు వెళ్తుంది. ఇక్కడ ఉన్న ఎక్కడైతే 13th వార్డులో సారీ ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళ దగ్గర పెన్షన్ కంపల్సరీ వెళ్తుంది. వాళ్ళు కూడా మేము హ్యాపీ కేసీఆర్ మా పెద్ద కొడుకు లాగా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వినూత్నంగా చేయాలని అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు నాయకులు అందరూ చేశారు, కానీ వారికి భిన్నంగా ఒక యూత్ నాయకుడిగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఇక్కడ కాలనీ వైజ్ లైబ్రరీ ఓపెన్ చేద్దాం అనుకుంటాం, ట్యూషన్ పాయింట్స్ ఓపెన్ చేద్దాం అనుకుంటాం. ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకి టైం తీసుకొని 1-2 hours అన్న చదువుకుంటే కొంచెం ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ మన 2030 వరకు చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి మా యూత్ తరఫున, మా నేను శ్రీకాంత్ కూతురు మా నాన్న తరఫున ఒక ట్రస్ట్ లాగా పెట్టి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇద్దామని అనుకుంటున్నామండి. అంటే మీరు ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేశారు, రాజకీయాల్లోకి రాకముందు పేదలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? మా నాన్నగారు ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తుండే, ఒక 300-400 మెంబర్స్ వరకు పెన్షన్ ఇస్తుండే. గుడిలు కట్టించారు, చర్చ్ కట్టించారు, మస్జిద్ కట్టించారు, రోడ్ చేయించారు, వాటర్ ట్యాంక్స్. ఇప్పుడు నేను ప్రచారంకి వెళ్తున్నా కూడా మీ నాన్న పెట్టి కట్టించిన ట్యాంక్ వాటర్తోనే మేము తాగుతున్నామని చెప్పడం కూడా జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ చేసిన. అలా నేను కూడా మా నాన్నలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పేసి, అందువల్ల నేను రాజకీయాలు ఉండి మా నాన్నకన్నా మంచి పేరు తెప్పించుకోవాలని కోరుకుంటున్నాను. మా టీఆర్9 టీవీ ద్వారా మీ యొక్క వార్డు సభ్యులకు ఏం చెప్పదలిచారు సార్? ఏమి అందరూ నన్ను గెలిపించుకొని గెలిచి మన టీఆర్ఎస్ నుంచి మన డెవలప్మెంట్కి ముందుంటే మన యూత్ ముంగటికి వస్తున్నా, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పండి. అంటే యూత్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళకి? అదే చెప్పాను కదా మేడం, యూత్కి ఎంప్లాయ్మెంట్ లేదో, ఎంప్లాయ్మెంట్ ఇప్పడం అన్న చాలా చేపిస్తాము. ఇంకొకటి లైబ్రరీస్, కమిటీయాల్స్ అడిగారు చాలా మంది, అది మాకు కూర్చోనికి ఏది లేదండి, మా పార్టీస్ చేసుకోవాలన్నా కూడా అవన్నీ తప్పకుండా చేపిస్తాం. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అలాంటివి కూడా చూస్తున్నాం. అంటే మాకు ఇక్కడ డ్రైనేజ్ లేదు, కరెంటు లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేవు కాబట్టి మేము ఆయనకు గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం. రోడ్లు కూడా లేవు సరిగా. ఆ సమస్య మీకు పరిష్కరిస్తారని మీరు భావిస్తున్నారు? పరిష్కరించాలి, ఆయన పరిష్కరించాలని మేము ఆయన ఓటేస్తాం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మాకు ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ, నీళ్ళ ప్రాబ్లం, మట్టి ఎత్తులు వంపులు ఉన్నాయి రోడ్లు, బండి రావాలంటే చాలా కష్టం ఉంది. మాకు నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఇక్కడ, మేము ఇక్కడ ఉండలేకనే వేరే దిక్కు వెళ్ళిపోయినాం నీళ్ళ ప్రాబ్లం ఉందని. ఎందుకంటే డ్రైనేజ్ కూడా మా పైసలతోనే మేము వేపించుకున్నాం, ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికైనా వేపిస్తారేమోనని అడుగుతున్నాం. రోడ్ ప్రాబ్లం ఉంది, ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం, మంచినీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది. అందుకే నేను మేమందరం కలిసి ఆయన గెలిపించాలని ఆశపడుతున్నాం, ఆయన చేస్తాడని మాకు ఆశ ఉంది.
అందుకని ఆ నమ్మకంతో మేము వేస్తున్నాం. ఇంతకు ముందు ముఖేష్ వచ్చిండు మా ఆడుకు వచ్చిండు మంచి పనులు చేసిండు. ఇప్పుడు కూడా సిసి నాన్న కొడుకును శ్రీకాంత్ను ఎన్నుకున్నాము. మాకు కూడా అన్ని సహకారం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఈ రెండే మాటలు ఇప్పటివరకు చేస్తామన్నారు, కొంతవరకు మాత్రమే చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ గారిని నమ్ముతున్నామంటే తప్పకుండా చేస్తారనే ఆశాభావంతో వారికి ఓటు వేయాలని మేము నిర్ణయించుకున్నాం, చేస్తారనే నమ్ముతున్నాం. జై తెలంగాణ. రోడ్లు లేవు, ఫంక్షన్ ఇది కమిటీలు కావాలా, మంచినీళ్ళు లేవు. ముఖేష్ నన్ను గెలిపించాము, మంచిగా చేశాడు. అన్నను కూడా గెలిపించి మంచిగా చేయాలని అనుకుంటున్నాం. నమస్తేమా, మేము కాలనీ నివాసులం. మేము అయితే గతంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, కానీ మాది ఒక గ్రామ పంచాయతీ ఉండే. దీని ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. ఎప్పుడైతే ఇక టీఆర్ఎస్ ఫామ్ అయిందో అప్పటి నుంచి సుధీర్ రెడ్డి గారు కానీ చామల మల్లారెడ్డి గారు కానీ వాళ్ళ ఈరోజు మాకు కార్పొరేషన్ అయ్యి మా పబ్లిక్ అందరికీ హ్యాపీగా అయింది. దీనికి కార్పొరేటర్గా 13వ వార్డు నుంచి కోతాడి శ్రీనివాస్ గారి అబ్బాయి తనయుడు, ఆయన ఎడ్యుకేటెడు, ఆయన రిటర్న్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఈజ్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేటు. అయితే ఆయన భరోసా మీద మేము మొత్తం, అంటే ఒక్కసారి మీరు కెమెరాను చూపిస్తే ఆ రోడ్ అంతా చూడండి ఒక్కసారి ఎట్లా ఉందో. ఇంతకుముందు డ్రైనేజ్ను రోడ్డు అంటే వార్డు మెంబర్ గారు ఉండే మన ముఖేష్ గారు, ఆయనతోటి కూడా మాట్లాడిస్తాం. అయితే ఈ కార్పొరేషన్ అయినాక ఇంకా అభివృద్ధి అవుతుందనని అది శ్రీకాంత్ గారి మీద మా 13, 14, 15 ఇవన్నీ ఏ వార్డులని అధిక మెజారిటీతోటి మేము గెలిపిస్తాము. ప్లస్ ఈ రోడ్డు డెవలప్మెంటు ఇవన్నీ కావాలంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంతో అవుతుంది అని మేము కోరుకుంటున్నాం. దీన్ని డెవలప్మెంట్ చేయాలనంటే టీఆర్ఎస్ తప్ప వేరే ఏది కూడా కాదు. ఎందుకంటే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ గారి అభివృద్ధిలు, కేటీఆర్ గారి డైనమిక్ హీరో కేటీఆర్ గారి అభివృద్ధిలతోటి మేము శ్రీకాంత్ మీద భరోసా పెట్టుకుని ఆయనని 13వ వార్డు నుంచి నిలబడిపించి అధిక మెజారిటీ తోటి గెలిపిస్తామని మేము. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది శ్రీకాంత్ అన్న గులాబీ జెండా, జనం గుండెల నిండా. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది శ్రీకాంత్ అన్న గులాబీ జెండా, జనం గుండెల నిండా. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీల జెండలు ఎగిరే శ్రీకాంత్ అన్న. మేడం, ఇంతకుముందుకి ఏంటంటే మన గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు కొద్దిగా నిధులు తక్కువ, ఎందుకంటే చేశారు అందరు లీడర్సు, కానీ అప్పుడు నిధులు తక్కువ. ఇప్పుడు కార్పొరేషన్ అయింది, ఇంకా మన శ్రీనాన్న గారు తనయుడు మాకు తనపై ఎంతో భారం వేసినాం. ఎందుకంటే తన కాలనీని చాలా అభివృద్ధి చేస్తాడనేసి యూత్కి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఏంటంటే చాలా ఇప్పుడు యూత్ చెడిపోకుండా టైం ఖాళీ సమయం ఉంటే అందరూ అక్కడిక్కడ వెళ్తారనేసి తను అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తానని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి లైబ్రరీస్ మెయిన్ అన్ని ఎక్కడెక్కడైతే మొత్తం కాలనీ ప్లేసెస్ ఉన్నాయో తను స్వయంగా చూసుకొని అవి ఒక ప్రణాళిక ప్రకారం లైబ్రరీస్ ఎక్కడెక్కడ పెట్టాలా, ఏమేమి చేయాలా, ఎంతమంది యూత్ చదువుకోగలుగుతారు అట్లాంటి బుక్స్ అన్ని. మళ్ళీ ఇంకొకటి అంటే యూత్కి ఉపయోగించే నవల్స్ కానీ అట్లాంటి బుక్స్ పెడుతున్నారు. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బాలాజీ నగర్లో డ్రైనేజెస్ మీరు ఎక్కడ చూసినా ఇది మన చాలా పెద్ద, ఇది జవహర్ నగర్ చాలా పెద్దది, డ్రైనేజెస్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం మెయిన్. ఇంకా స్ట్రీట్ లైట్స్ ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ లేవు. గత శ్రీకాంత్ గారు ఒక 15 డేస్ నుంచి ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిగి వెళ్ళిపోవడం కాదు, నోట్ చేసుకొని వాళ్ళ సమస్యలు తీరేదాకా నేను ప్రయత్నిస్తాను అనేసి చెప్తున్నారు. సో దానివల్ల మేము అతనిపై భారం వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం. యూత్ సార్, మీకు కూతాడు శ్రీకాంత్ గారు ఒక యూత్గా ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మేము ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజనే ఇప్పుడు మేము జ్యోతి కాలనీలో ఉన్న యూత్ అందరూ కూడా కలిసి ఇక్కడికి వచ్చామంటేనే ఒక రీజన్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం ఎలక్షన్స్లోకి వచ్చారు, మాకు శ్రీకాంత్ గారు ఇది ఫస్ట్ టైం రావడం కాబట్టి, బట్ తనకి ఇంత బ్యాకింగ్ సపోర్ట్ ఉందంటే వాళ్ళ ఫాదర్ కారణంగా. వాళ్ళ ఫాదర్ ఎన్నో ఇయర్స్ నుంచి జ్యోతి కాలనీకి వాళ్ళు మాకు ఇప్పుడు మేము చూసినంత వరకు, మేము ఇప్పుడు యూత్ మాకు రీసెంట్గా ఓటు హక్కు వచ్చింది, ఇన్ని ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే కుతాడి శ్రీధర్ గారు మాకు బోరింగ్ లేపించారు, మళ్ళీ ఇంటింటికి నల్ల కనెక్షన్లు పెట్టించారు, ట్యాంకులు కట్టించారు, అదేవిధంగా పెన్షన్లు కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి
ప్రాపర్ గా అందుతున్నాయా లేదా అన్నిటిని కూడా తన దగ్గర నుంచి చూసుకున్నారు. సో తనకి అంత పబ్లిక్ లో తనకి అంత ఇమేజ్ ఉంది కాబట్టి వారి కుమారుడు ఈసారి కుతారి శ్రీకాంత్ గారు నిలబడినందుకు మేము మా ఫుల్ సపోర్ట్ యూత్ సపోర్ట్ కూడా వారికి ఉన్నందు కారణంగానే ఇప్పుడు మేము మా జ్యోతి కాలనీలోకి తను ర్యాలీగా వస్తారని తెలిసి మేము కూడా మేము ఎదుర్కోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో ఫస్ట్ ఇది అదన్నమాట. సో మేము మా కాలనీలో అందరూ యూత్ అయితే ఎలాగైతే ఎడ్యుకేట్ ఉన్నాడు ఫస్ట్ టైం మాకు కూడా మా కాలనీకి ఒక ఎడ్యుకేటెడ్ యూత్ వచ్చారని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ వల్లే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఒక యూత్ అనేవాడు ముందుకొచ్చి కాలనీని అంటే సొసైటీని ఎలా డెవలప్ చేస్తారో మాకంటూ ఒక కొన్ని చిన్న డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. అది ఖచ్చితంగా శ్రీకాంత్ గారు డెలివర్ చేస్తారని మేము అనుకుంటున్నాము. మేము 25 సంవత్సరాలు అవుతుంది మేడం ఇక్కడికి వచ్చి. మా బామ్మ ఏదే పట్టించుకోవటంలో లేదు. అంతకుముందుకు ఉప్పు సర్పంచ్ అని ఉండే ఆయన డ్రైనేజ్లు అవి ఇవి కలిపిండు. హార్ట్అటాక్ వస్తే మేము అందరం పోయి చూసి వచ్చినాం. మంచి చేసాడు కాబట్టి ఆయన పోయి చూసి వచ్చినాం. ఇప్పుడు ఎరగసీన వాళ్ళ కొడుకు శ్రీకాంత్ అన్న ఆయన మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి మేము కూడా ముందుకు వచ్చినాము. ఆయనని మేము గెలిపిస్తాము అవి కోరుకుంటున్నాము. అదొక రోడ్డు కావాలి మాకు, మంచి నీళ్ళు కావాలి. ఇంకోటి ఏంటంటే పింఛని మాకు రాస్తానని మాట్లాడినది. అది ఇంత మాకు అవన్నీ ఇవ్వాలి. ముందుకు లక్ష్మణ్ అన్నని శ్రీకాంత్ అన్న జరిగి నిలబెట్టి మొన్న మాట్లాడినాము. మా యూత్ అంతా ఒకటే ఇల్లు మా కాలనీల కంపేయాల వాళ్ళ లక్ష్మణ్ అన్నని వాళ్ళ పేర్లు నాకు రావు. మిగతా వాళ్ళు ఒకటై వాళ్ళని నిలబెట్టాలని ఎన్నుకుంటున్నాను. నేను దయచేసి కోరుకుంటున్నాను ఇది ఒకటి అంతే సాయం చేయాలని వేడుకుంటా. 13వ వార్డు మేమంతా కలిసి యూత్ ఒక కమిటీ నిర్మించుకున్నాము. దాని తగ్గట్టే మాకు కూడా ఒక యూత్ యంగ్స్టార్ మాకు శ్రీకాంత్ అన్న గారు సపోర్ట్ చేస్తున్నారు. మేము అతన్ని గెలిపించుకుంటాము. అభివృద్ధి పనులు ఆల్రెడీ మేము చెప్పేసినాము శ్రీకాంత్ అన్నకి. శ్రీకాంత్ అన్న ఒక మాట ఇచ్చారు. శ్రీకాంత్ అన్న ఏది చేసినా కూడా ఒక యూత్ కోసం, యూత్ బాగుంటేనే వాళ్ళ మమ్మీ డాడీస్ కానీ వాళ్ళ కాలనీస్ కానీ అన్ని బాగుపడతాయని చెప్పేసి ముందుకొచ్చి ప్రతిదీ కూడా మాకు ఏదైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ వెనుక ఉండి నడిపిస్తారని మాకు మాట ఇచ్చిండు. కంపల్సరీ అతని అధిక మెజారిటీతో సిపిఐ కాల ద్వారా నేను మానిచ్చేది ఏంటంటే గెలిపిస్తామని కోరుతున్నాను. మీ కాలనీలో ఉన్న సమస్యలు ఏంటి, ఏం అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని మీ పేరు కోరి శ్రీకాంత్ అని కోరుకున్నాం. ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు మాటిచ్చిన వాళ్ళే కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ముందుకు వచ్చిండ్రు కానీ వస్తున్నాం వాళ్ళు వెనక్కి జరిపోయిండ్రు. ఇప్పుడు అందుకని మేము బాధలో ఉన్నాం కాబట్టి నేను ఎన్నుకున్నాం. ఇప్పుడు చాలా మందికి ఇల్లులు లేవు. 20 నుంచి గతంలో ఉన్నాం కానీ ఎవరికి ఇస్తామంటుండ్రు. ఓట్లు వేయండి మీకు, అది డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. ఏది మాకు ముందుకు రాలేదు. ఇప్పుడు శ్రీకాంత్ అన్న అది మాకు చూస్తాడేమని మాకు ఒక ఆశ. మా యూత్కి ఏమైనా సహకరిస్తారని మాకు ఒక ఆశ. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది శ్రీకాంత్ అన్న గులాబీ జెండా జనం గుండెల నిండా. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది శ్రీకాంత్ అన్న గులాబీ జెండా జనం గుండెల నిండా. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీల జెండలు ఎగిరే శ్రీకాంత్ అన్న. జోహర్ నగర్ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది శ్రీకాంత్ అన్న గులాబీ జెండా జనం గుండెల నిండా. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మరి 13వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కూతాడి శ్రీకాంత్ గారు విద్యావంతులు. విద్యావంతులు ఒక నాయకుడు అయితే ఎలాంటి కార్యాచరణ చేస్తారన్న దానికి వినూతనంగా యూత్ కి అంటే విద్యనే వాళ్ళ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుందని, విద్యనే ఒక జీవితాన్ని మార్చగలుగుతుందని సంపూర్తిగా నమ్మి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పిల్లలకి లైబ్రరీని ఏర్పాటు చేయడానికి మరియు ఇక్కడ కాలనీ వాసులు మాట్లాడడానికి కమిటీ హాల్ను ఏర్పాటు చేస్తానని తెలుపుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు ఇప్పటివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని మరి ఒక సమస్య చిట్టానే వారు ముందు పెట్టారు. ఆ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను వారికి ఎప్పుడు వెన్నుదండుగా ఉండి ఆ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి ముందుకు కొనసాగుతానని, ఎల్లప్పుడూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు. మరి వారి అందరి ఆకాంక్షతో కూతాడి శ్రీకాంత్ గారు మరి 13వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిట్టిఆర్ 9 టీవీ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని వస్తువులు హోల్సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో కలవు. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్.
మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ నియర్ రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.